गुड मॉर्निंग स्टूडेंट्स इधी फिजिक्स अम्मा कृष्णा यूनिवर्सिटी सिलेबस पर्टिकुलरली दिस इज द मटेरियल साइंस मटेरियल साइंस मटेरियल साइंस लो मनम यूनिट वन चेप्पुकुंदाम नाना फिजिक्स लो यूनिट वन इदि एन्नो सेमिस्टर अंटे नाना सिक्स्थ सेमिस्टर सिलेबस सिक्स्थ सेमिस्टर लो यूनिट वन मेटीरियल्स एंड क्रिस्टल बॉन्डिंग ऑन द बेसिस ऑफ अरेंजमेंट ऑफ कंस्टिट्यूएंट पार्टिकल्स अंटे कंस्टिट्यूएंट पार्टिकल्स अरेंजमेंट ने बेस चेसुकोनी सॉलिड्स आर क्लासिफाइड इनटू टू टाइप्स सॉलिड्स नी टू टाइप्स गा डिवाइड चेसामु अवि ओकटी अमोर्फस सॉलिड्स रेंडोदी क्रिस्टलाइन सॉलिड्स अमोर्फस सॉलिड्स क्रिस्टलाइन सॉलिड्स अनि रेंडु टाइप्स गा डिवाइड चेसामु फर्स्ट द अमोर्फस सॉलिड्स योक्क పార్టికల్స్ అరేంజ్మెంట్ అంటే కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అన్నాం కదండి అక్కడ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటే ఈ అమోర్ఫస్ సాలిడ్కి సంబంధించిన పార్టికల్స్ను మనము కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అని పిలుస్తాం కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇవి ఓకేనా ఇవి డాట్స్తో చూపించాను చూడండి అమ్మ ఇవి అమోర్ఫస్ సాలిడ్స్ నెక్స్ట్ క్రిస్టలైన్ సాలిడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం క్రిస్టలైన్ సాలిడ్స్ యొక్క యాటమ్స్ వీటిగా మనము అనుకుంటే ఇవి రెగ్యులర్గా ఉన్నాయన్నమాట ఓకేనా అంటే ఈ యాటమ్ పక్కన ఈ యాటమ్ ఎంత డిస్టెన్స్ ఉందో ఇంతే డిస్టెన్స్ దీనికి కూడా మెయింటైన్ అవుతుంది అంటే ఈ యాటమ్కి ఈ యాటమ్కి మధ్య కూడా మెయింటైన్ అవుతుంది అదేవిధంగా ఇదే డిస్టెన్స్ ఈ యాటమ్కి మధ్య కూడా ఓకేనా మెయింటైన్ అవుతుంది ఓకేనా ఇది క్రిస్టలైన్ సాలిడ్స్ ఫస్ట్ చూడండి అమ్మా మనకు నోట్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా మనకి నోట్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కంపల్సరీగా నోట్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఈ నోట్స్ కూడా ఇంపార్టెంట్ నోట్స్ ఏ విధంగా మనం రాయాలన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇది చూడండి ఫస్ట్ ది అమోర్ఫస్ సాలిడ్స్ గురించి మనం నేర్చుకుందాం డెఫినేషన్ ది సాలిడ్స్ ఇన్ విచ్ ద కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఓకేనమ్మా ఈ సాలిడ్స్లో అంటే ఈ అమోర్ఫస్ సాలిడ్స్లో కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అంటే దానికి సంబంధించినటువంటి ఆ మ్యాటర్కి అమోర్ఫస్ మ్యాటర్కి సంబంధించినటువంటి పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ర్యాండమ్ మేనర్ ఓకే ఎలా అరేంజ్ చేస్తారు ర్యాండమ్ మేనర్ అంటే రెగ్యులర్గా కాకుండా ర్యాండమ్ ఎట్లా పడితే అట్లా ఇది ఇక్కడ రాసాంగా ఇక్కడ గీసాం డయాగ్రమ్ ఎలా పడితే అలాగే పార్టికల్స్ ఓకే దీని కింద ఇక్కడ ఉండాలి పార్టికల్ కానీ ఇక్కడ ఉంది ఓకేనా దీనికి మళ్ళీ అంటే ఒక రెగ్యులర్గా లేదన్నమాట అరేంజ్మెంట్ రెగ్యులర్గా లేదు ఇదైతే రెగ్యులర్గా ఉంది ఇది రెగ్యులర్గా లేదు రెగ్యులర్గా లేకపోవటాన్ని మనం ఏ మేనర్ అంటాము ర్యాండమ్ మేనర్ ఆర్ కాల్డ్ అమోర్ఫస్ సాలిడ్స్ అంటే అమోర్ఫస్ సాలిడ్స్లో ఉన్న పార్టికల్స్ ఎలా అరేంజ్ చేయబడి ఉంటాయి ర్యాండమ్ మేనర్లో ఎగ్జాంపుల్ ఏంటిదంటే గ్లాస్ ప్లాస్టిక్స్ పాలిమర్స్ ఓకేనమ్మా వీటిని మనం అమోర్ఫస్ ఇంకా ఉంటాయి వీటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం గ్లాస్ ప్లాస్టిక్ పాలిమర్స్ ఇది చూడమ్మా ఇట్ ఈజ్ ఎ నాన్ క్రిస్టలైన్ సాలిడ్స్ విత్ నో ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద సాలిడ్ స్టేట్ లాటిస్ ఓకేనా ఇప్పుడు చెప్పుకున్నది నో ప్రాపర్ అరేంజ్మెంట్ ఇది మీరు రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం నెక్స్ట్ చూడండి క్యారెక్టరిస్టిక్స్ అంటే అమోర్ఫస్ సాలిడ్స్ యొక్క డెఫినేషన్ ఒక 2 మార్క్స్ ఇది కంప్లీట్ అయిపోయింది డెఫినేషన్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ పాయింట్ ది కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఇన్సైడ్ సాలిడ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ర్యాండమ్ మేనర్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్ ఈ మ్యాటర్ యొక్క కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఎలా ఉంటాయి ర్యాండమ్ మేనర్లో ఉంటాయి ఓకే ఇక్కడ రాసింది ఆల్రెడీ మళ్ళీ రాసాము ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ అమోర్ఫస్ సాలిడ్స్ హ్యావ్ షార్ట్ రేంజ్ ఆర్ ఆర్డర్ ఓకేనా ఇవి షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటున్నారు ఓకే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇలా లైట్గా అండర్లైన్ చేశాను అవి మీకు మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ షార్ట్ రేంజ్ ఆర్డర్ ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్ చూడండి అమోర్ఫస్ సాలిడ్స్ హ్యావ్ షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటున్నాం ఓకే షార్ట్ రేంజ్ ఆర్డర్ కలిగి ఉంటాయి అంటున్నారు అమోర్ఫస్ సాలిడ్స్ని అంటే ఏంటిది షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటే ఏంటో మనకు తెలియాలన్నమాట షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటే ఇది ఒక పార్టికల్ అంటే అమోర్ఫస్ సాలిడ్స్లో ఇదొక పార్టికల్ ఓకేనా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఇంకొక పార్టికల్ ఈ పార్టికల్కి ఓకేనా షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటే ఈ పార్టికల్కి
इंकोक पार्टिकल की रेगुलर अरेंज उ चूँगी इधी इधी रेगुलर अरेंज उ ओके डायरेक्शन चूसक इधी इधी रेगुलर उ ओके मल्ल नैक्स्ट पार्टिकल की अरेंज इंकोट रेगुलर उन्न अंत इधी इदे रेगुलर चपगलता का मल्ल इधी पार्टिकल कल इधी रेगुलर अरेंजमेंट का मल्ल दी दी कल इधी रेगुलर का अंटे शॉर्ट रेंज आर्डर पार्टिकल अंटे दगर दगर उ पार्टिकल रूम पार्टिकल लेदा इंको पार्टिकल इकड़ कदा नैक्स्ट पार्टिकल मन रेफरेंस ओके मेन मन कॉन्सेंट्रेट पार्टिकल की पार्टिकल की रेगुलर उ अंत ओके इंको पाइंट कलपा इर्रेगुलर वे ओके पाइंट लेकिन दीन तीस पाइंट कलपा इध रेगुलर इंकोक पाइंट अटे दाने कलपा अभी ओके अंटे इर्रेगुलर अंत शॉर्ट रेंज इकड्चे इकड वरक रेगुलर अंत शॉर्ट रेंज आर्डर उठाइन शॉर्ट रेंज आर्डर अन्ट अंत तक डिस्टेंस अभी दाने चुटपा उत्मे आर्डरिंग मिगता वाट की ओके नम्मा इर्रेगुलर मैनर लो अंदुकनी शॉर्ट रेंज आर्डर अन्नाम दीनि शॉर्ट रेंज आर्डर अनि चेप्पाम नेक्स्ट दीज आर् आल्सो कॉल्ड एज स्यूडो सॉलिड्स आर् सूपर कूल्ड लिक्विड्स ओके नम्मा स्यूडो सॉलिड्स आर् सूपर कूल्ड लिक्विड्स अंटे एंटि स्यूडो सॉलिड्स आर् सूपर कूल्ड लिक्विड आ पेरुलोने उंदि सूपर कूल्ड लिक्विड्स अंट स्यूडो सॉलिड्स अंट लिक्विड्स अंटारु ओके अभी स्यूडो सॉलिड्स इप्पुड पौडर तीसुकोंडम्मा पौडर अमोर्फस् मेटीरियल कदा आ पौडर नि మనము చేతిలో వేసుకోవచ్చు కదా పౌడర్ ని మనం చేతిలో వేసుకోవచ్చు అంటే అది చేతిలో ఫ్లో అవుతుందనేగా ఒక పార్టికల్ తర్వాత స్లోగా ఇట్లా మనం పోర్ చేసినప్పుడు ఇసుక ప్రవహించినట్లుగా ఇది కూడా పౌడర్ కూడా ప్రవహింప చేసే ప్రాపర్టీ ఉంటదన్నమాట సాలిడ్ అయితే ఒకేసారి దాని మీద పడిపోద్ది ఒక చేతిలో పడిపోయి ఇది అట్లా కాదు స్లోగా ఫ్లో అవ్వగలిగింది అందుకని దీన్ని మనం స్యూడో సాలిడ్స్ అంటున్నాం స్యూడో మిథ్యా సాలిడ్స్ అన్నమాట ఓకేనా అటు సాలిడ్స్ కాదు ఇటు లిక్విడ్స్ కాదు సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అని అంటారు లేకపోతే స్యూడో సాలిడ్స్ అని అంటారు నెక్స్ట్ ప్రాపర్టీ అమోర్ఫస్ సాలిడ్స్ డోంట్ హ్యావ్ డెఫినెట్ షేప్ అమోర్ఫస్ సాలిడ్స్కి ఏ షేప్ ఉండదు డెఫినెట్ షేప్ అనేది ఉండదు ఓకేనా డెఫినెట్ షేప్ అనేది ఉండదని మనం ముందే నేర్చుకున్నాం కదా నెక్స్ట్ అమోర్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ మరి ఐసోట్రోపిక్ అంటే ఏంటి ఇది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఐసోట్రోపిక్ ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటున్నారు అంటే ఏంటిది అంటే ఒకే డైరెక్షన్లో అంటే ఇప్పుడు మనము ఐసోట్రోపిక్ అంటే దట్ మీన్స్ ఐసోట్రోపిక్ అంటున్నాం కదమ్మా ఆ నేచర్ అంటే ఏంటిది అంటే అన్ని డైరెక్షన్స్లోనూ అమోర్ఫస్ సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే సేమ్గా ఉంటాయంట ఓకేనా అప్పుడు మనం దాంట్లో ఏమంటామంటే ఐసోట్రోపిక్ అంటాం ఓకేనా ఇక్కడ మీరు గమనించండి ఐసోట్రోపిక్ అంటే ఏంటిదంటే అన్ని డైరెక్షన్స్లోనూ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి అని చెప్తున్నారు మరి ఎగ్జాంపుల్గా మనం ఏమన్నా చెప్పగలమా అంటే అమ్మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అమోర్ఫస్ సాలిడ్స్కి అన్నిటికీనంట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇది ప్రాపర్టీగా వన్ ఆఫ్ ది ప్రాపర్టీయేగా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సేమ్గా ఉంటుందంట అన్ని ఐసో అంటేనే సేమ్ కదా ఐసోట్రోపిక్ అన్ను ఐసో అంటే సేమ్ ప్రాపర్టీస్ అట్లా గుర్తుపెట్టుకోండి సేమ్ ప్రాపర్టీస్ ఐసోట్రోపిక్ అంటే సేమ్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అంటే దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సేమ్గా ఉంటుంది అన్ని అమోర్ఫస్ సాలిడ్స్కి మొత్తం ఏదైనా అమోర్ఫస్ సాలిడ్స్ తీసుకున్న అమోర్ఫస్ సాలిడ్స్కి అన్నిటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సేమ్గా ఉంటుంది ఇది ఐసోట్రోపిక్ ఇన్ నేచర్ అంటున్నాం నెక్స్ట్ అమోర్ఫస్ సాలిడ్స్ డోంట్ షో షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఓకేనమ్మా ఇక్కడ షార్ప్ మెల్టింగ్ పాయింట్ అసలు వాటి మెల్టింగ్ పాయింట్ అంటే మనకు తెలుసు మెల్టింగ్ పాయింట్ అంటే ఒక అమోర్ఫస్ నేను దీనికి పర్టికులర్గా ఇచ్చి చెప్తున్నానమ్మా దీనికి సంబంధించి చెప్తున్నాను ఈ అమోర్ఫస్ సాలిడ్ ఏ టెంపరేచర్ వద్ద అయితే
కరిగిద్దు. ఆ టెంపరేచర్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. ఓకేనా? మరి ఎమోర్ఫస్ సాలిడ్ అంతా ఒకే టెంపరేచర్ వద్ద, సేమ్ టెంపరేచర్ వద్ద, సేమ్ టెంపరేచర్ వద్ద మెల్ట్ అవ్వదంట, మెల్ట్ కాదంట, సేమ్ టెంపరేచర్ వద్ద మెల్ట్ కాదంట. మరి ఎట్లా ఎమోర్ఫస్ సాలిడ్స్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉండకుండా డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద మెల్ట్ అవుతాయి? ఓకేనమ్మా, డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద మెల్ట్ అవుతాయి అని చెప్తున్నారు. అది షార్ప్ మెల్టింగ్ పాయింట్ అంటే. గ్లాస్ కూడా అంతే కదా. ఇప్పుడు గ్లాసెస్లో టైప్స్ ఉంటాయి కదమ్మా. గ్లాసెస్లో మెల్ట్ గ్లాసెస్లో టైప్స్ ఉంటాయి అంటే మనకు తెలుసు కదా, విండోస్, కార్ అద్దాలు. ఓకేనా? కార్ అద్దాలు, విండోస్ అట్లా ఉంటాయి కదా. అవేంటిది, డిఫరెంట్ టెంపరేచర్ వద్ద తయారైనటువంటి మెటీరియల్ అన్నమాట. గ్లాస్ అంటే అంతా ఒకే గ్లాస్ మెటీరియలే, కానీ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్గా ఇది విండో, ఇది బిల్డింగ్స్కి ఉపయోగించేటువంటి, మళ్ళీ ఇళ్ళకి ఉపయోగించేటువంటి విండోస్ అనుకోండి. ఇదేమో కార్ మిర్రర్స్, కార్ అద్దాలు అనుకుంటే కనుక. ఓకేనా? రెండు ఒకటే కాదు కదా, ఒకే గ్లాస్ కదా. మరి ఎట్లా తయారవుతున్నాయి? ఇది గ్లాస్తో తయారైంది, ఇది గ్లాస్తో తయారైంది. మరి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎలా కలిగి ఉన్నాయి అంటే, ఇదేమో ఒక టెంపరేచర్ వద్ద తయారైంది, ఇది ఒకటి ఇంకో టెంపరేచర్ వద్ద తయారవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది ఒక టెంపరేచర్ వద్ద తయారవుతుంది. ఓకే, అందుకని అంటే షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఒకే టెంపరేచర్ వద్ద ఉండదు. అదే ఒకే టెంపరేచర్ వద్ద అంటే ఈ రెండు ప్రాపర్టీస్ని మనం పొందడానికి వీలు ఉండేది కాదు. కానీ ఇక్కడ చూడండి, ఎమోర్ఫస్ సాలిడ్స్ డోంట్ షో షార్ప్ మెల్టింగ్ పాయింట్. షార్ప్ మెల్టింగ్ పాయింట్ అనేది ఎమోర్ఫస్ సాలిడ్స్ షో చెయ్యవు అని చెప్తున్నారు. నెక్స్ట్ అన్సిమెట్రికల్ ఇన్ నేచర్. ఇది ఈజీగా మనం చెప్పవచ్చు, అన్సిమెట్రికల్ ఇన్ నేచర్. ఓకేనమ్మా, అన్సిమెట్రికల్ ఇన్ నేచర్ అంటున్నారు. అన్సిమెట్రికల్ ఇన్ నేచర్ అంటే ఇది ఇలా ఉన్నాయి అమ్మా, ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ మెటీరియల్కి, ఈ మెటీరియల్ మొత్తానికి ఒక యాక్సిస్ గీద్దాం. ఒక యాక్సిస్ గీద్దాం, దీన్ని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ యాక్సిస్, ఈ పేపర్ని ఫోల్డ్ చేస్తే ఈ రెండు పార్టికల్స్, ఈ రెండు పార్టికల్స్ ఎగ్జాక్ట్గా కోయిన్సిడెన్స్ అవుతున్నాయి అంటే కోయిన్సిడెన్స్ కావు. ఈ రెండు పార్టికల్స్తో కోయిన్సైడ్స్ అవుతాయి అంటే కోయిన్సిడెన్స్ కావు అని చెప్పొచ్చు. అంటే అన్సిమెట్రికల్లేగా, అందుకని అన్సిమెట్రికల్ అంటాం. అదే ఒకవేళ కోయిన్సిడెన్స్ అయినాయి అనుకమ్మా, కోయిన్సిడెన్స్ అయినాయి అనుకోండి, ఇదే పార్టికల్ అవుతుంది, క్రిస్టలిన్ సాలిడ్ అవుతుంది. ఇది దీంతో ఎగ్జాక్ట్ కోయిన్సిడెన్స్ అవుతుంది ఫోల్డ్ చేసినప్పుడు. ఈ యాక్సిస్ వెంబడి బేస్ చేసుకుని దీన్ని కనుక ఇట్లా ఫోల్డ్ చేస్తే దాన్ని సిమ్మెట్రికల్ అంటాము. ఓకేనా? ఈ పాయింట్ ఎగ్జాక్ట్ కోయిన్సిడెన్స్ అయ్యింది. అది క్రిస్టల్, ఇదేంటిది అమోర్ఫస్ కాబట్టి ఇది కోయిన్సిడెన్స్ కాదు అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇది అన్సిమెట్రికల్ ఇన్ నేచర్. ఈవనన్న మీరు ఒక ఐదు ఆరు ప్రాపర్టీస్, మీకు బాగా వచ్చిన ఐదు ఆరు ప్రాపర్టీస్ అయినా రాసుకోవచ్చు. మొత్తం ఏడు రాయాలని లేదు, ఐదు ఆరు ప్రాపర్టీస్ మీకు నచ్చిన పాయింట్స్ ఈజీగా ఉండే రాసుకోవచ్చు దీంట్లో, ఈ వీటిల్లో క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ యూజెస్, సమ్ ఆఫ్ మెనీ అప్లికేషన్స్ ఆఫ్ ఎమోర్ఫస్ సాలిడ్స్ ఆర్. ఓకే, యూజెస్ అని పెట్టి చాలా ఉంటాయి ఎమోర్ఫస్ సాలిడ్స్కి, యూజెస్ మెనీ చాలా ఉంటాయి. కానీ వాటిలో మనం కొన్ని చెప్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు గ్లాస్కి ఎగ్జాంపుల్, ఈ గ్లాసుకి యూజ్ ఎందుకు చెప్తున్నాం అంటే గ్లాస్ అనేది ఎమోర్ఫస్ సాలిడ్ కాబట్టి. ఓకేనా? గ్లాసు, పాలిమర్స్, ప్లాస్టిక్స్, ఓకేనమ్మా, ఇవన్నీ ఏంటి, ఈ రబ్బరు, ఇవన్నీ కూడా ఎమోర్ఫస్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు గ్లాస్ అనేది చూడండి. ఇప్పుడు గ్లాస్ యొక్క యూజెస్, గ్లాస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ప్యాకింగ్. ఓకేనమ్మా, ప్యాకింగ్కి ఉపయోగిస్తామంట గ్లాస్ని. ఎక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇళ్లలో వాడే జాడీలు. ఓకేనా? ఫుడ్ జార్స్ అంటాం ఇది, చూడండి. ఫుడ్ జార్స్ ఇళ్లలో వాడే, పచ్చళ్ళకైనా ఉపయోగిస్తారు, లేకపోతే దేనికైనా సరే, మెనీ పర్పస్లో ఉపయోగిస్తాం కదా మనము. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్. ఇంకేనా బాటిల్స్కి ఉపయోగిస్తాము. గ్లాసే కదా అది కూడా, గ్లాసే. కొన్ని గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా వాటికి. ఓకేనా? వాటిని తయారు చేయడానికి గ్లాసే కదా ఉపయోగించేది, బాటిల్స్ని. నెక్స్ట్ మేకింగ్ టేబుల్ వేర్ యుటెన్సిల్స్. ఇంకేనమ్మా, టేబుల్ వేర్ అన్నాం కదా, అదేంటిది యుటెన్సిలేగా, అందుకని మేకింగ్ టేబుల్ వేర్ అని రాశారు. నెక్స్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. ఓకేనా? బిల్డింగ్కి ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి, విండోస్, షెల్ఫ్స్. విండోస్ మన బిల్డింగ్స్లో, ఓకేనమ్మా, విండోస్
ఇంకెన్ని కిటికీలు. నెక్స్ట్ వచ్చేవరకు షెల్ఫ్స్, షెల్ఫ్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేయడానికి కూడా మనము ఈ గ్లాస్ని ఉపయోగిస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, రబ్బర్. రబ్బర్ రబ్బర్ అనేది కూడా ఏంటిదమ్మా, ఒక ఒక అమోర్ఫస్ సాలిడ్ అని చెప్తున్నాను. రబ్బర్ని దేనికి ఉపయోగిస్తారు, రబ్బర్ని ఉపయోగించామంటే అమోర్ఫస్ సాలిడ్ని మనం ఉపయోగించినట్లేను, ఓకేనా, అందుకనే రబ్బర్ అని చెప్తున్నారు. యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టైర్స్, ఓకేనా, దేనికి ఉపయోగిస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ టైర్స్, రబ్బర్ని టైర్ చేయడంలో తయారు చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఫూట్ వేర్, ఓకే, చెప్పులు. నెక్స్ట్ రోప్స్, తాళ్ళు, రబ్బర్ తాళ్ళు ఉంటాయి, ఓకేనా, దానికి ఉపయోగిస్తాం. క్యాంప్ క్లాత్, ఓకేనా, క్యాంప్ క్లాత్, క్లాత్కి ఉపయోగిస్తాం. ఈ క్యాంప్ క్లాత్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ క్యాంపు క్లాత్ వల్ల ఉపయోగం ఏంటంటే, కొంచెం కాస్ట్ ఉన్నా కానీ మనకి వాటర్ అనేవి వర్షం వచ్చినా కానీ మనకి మీటింగ్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది క్యాంప్ క్లాత్కి, అండ్ యాజ్ ఏ రా మెటీరియల్ ఫర్ సెవరల్ బిల్డింగ్స్. నెక్స్ట్ రబ్బర్కి, ఇంకా రబ్బర్ ఇంకా దేన్ని ఉపయోగిస్తారు, రా మెటీరియల్, ముడి పదార్థంగా ఉపయోగిస్తారు బిల్డింగ్స్కి, సెవరల్ బిల్డింగ్స్కి అని చెప్తున్నారు. నెక్స్ట్ పాలిమర్, యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పైప్స్, మెడిసిన్స్, ఎక్సెట్రా, ఓకేనా, యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పైప్స్ కమ్ మెడిసిన్స్. పాలిమర్ అనగానే మనం బెస్ట్గా గుర్తు రావాల్సింది పీవీసీ, పీవీసీ పైప్స్ అనమాట, ఓకేనా. ఈ పీవీసీ పైప్స్ తుప్పు పట్టుకుని ఉంటాయి, వాటిల్లో ఈ పాలిమరే కదమ్మ ఉపయోగించేది. నెక్స్ట్ మెడిసిన్స్, ఓకే, టాబ్లెట్స్ కూడా మనం పాలిమర్స్ తయారయ్యే టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాటికి ఉపయోగిస్తాం. ఓకే, ఈ మూడు చాలు, ఇంకా ఉంటాయి అమ్మ ఎగ్జాంపుల్, ఇంకా వీటి ఇంకా అమోర్ఫస్ సాలిడ్స్ యొక్క ఇవి ఉంటాయి, యూజెస్ ఉంటాయి, కానీ మనం ఏం చేసామంటే కొన్నిటిని మాత్రమే చెప్పుకున్నాం అన్నమాట. ఇవి చాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వీటికంటే ఇంకా ఎక్కువ అవసరం లేదు. వీటిలోనే ఇంకా మీరు ఏమైనా తీసేసుకోవాలంటే తీసేసుకొని, ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఇంకా వీటిని అనేది కొంచెం 7 పాయింట్స్ని కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ చూడమ్మా, క్రిస్టలైన్ సాలిడ్స్. ఇప్పుడు మనము ఈ నోట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, మనకి అమోర్ఫస్ సాలిడ్స్ ఏ విధంగానైతే, ఓకేనమ్మా, డెఫినేషన్ రాశాను, అదే విధంగా ఇక్కడ డెఫినేషన్ రాశాను, ఓకేనా, మళ్ళీ అదొకటి ఇదొకటి మనం చదవలేము, అందుకని ఓకేనా కన్ఫ్యూజ్ అవుతాం. ఏదైనా మనం కాన్సెప్ట్ చాలా చక్కగా క్లారిటీగా ఉంటే చాలు కదా, ఒకే విధంగా రాసిందా నో ప్రాబ్లం కదా. అందుకని ఇక్కడ చూడండి డెఫినేషన్, ది సాలిడ్స్ ఇన్ విచ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ మేనర్, ఓకేనా, స్పెసిఫిక్ మేనర్ ఆర్ కాల్డ్ క్రిస్టలైన్ సాలిడ్స్, ఓకేనా. ఈ డెఫినేషన్ అంతా సేమ్ ఇందక్కడ అమోర్ఫస్ మెటీరియల్స్ లాగానే ఉంటుంది, కాకపోతే ఏది డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏమో స్పెసిఫిక్ మేనర్ అని రాశాను, స్పెసిఫిక్ మేనర్ అని రాశా, ఓకేనా. అక్కడేం రాశామమ్మా, అరేంజ్డ్ ఇన్ ర్యాండమ్ మేనర్ అని రాశా, అంతే, ఇది ఒక్కటే డిఫరెన్స్. ఈజీగా వచ్చేసింది డెఫినేషన్ చదివిన, ఓకే, స్పెసిఫిక్ మేనర్ ఆర్ కాల్డ్ క్రిస్టలైన్ సాలిడ్స్, ఓకేనా. ఎగ్జాంపుల్, ఈ క్రిస్టలైన్ సాలిడ్ అంటే ఏంటిది, ఇక్కడ చూడండి, దీని క్రిస్టలైన్ సాలిడ్స్ యొక్క కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ని ఎలా అరేంజ్ చేశారంటే స్పెసిఫిక్ మేనర్లో అరేంజ్ చేశారు, ఓకేనా. ఇది క్రిస్టలైన్ సాలిడ్స్ టేబుల్ సాల్ట్ ఎగ్జాంపుల్గా దాని యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉండిద్దని చెప్తున్నాం. మెటాలిక్ ఎలిమెంట్స్ కూడా ఈ దేనికి ఎగ్జాంపుల్, క్రిస్టలైన్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్. ఈ మెటాలిక్ ఎలిమెంట్స్ ఎట్లా ఎగ్జాంపుల్ అంటే, ఐరన్, సిల్వర్ వాటిలో కూడా క్రిస్టలైన్ అరేంజ్మెంటే ఉండేది. నాన్ మెటాలిక్ కూడా, ఫాస్ఫరస్, సల్ఫరు, అయోడిన్ వీటిల్లో కూడా నాన్ మెటాలిక్ అనమాట, నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ కూడా క్రిస్టలైన్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాంపౌండ్స్, కొన్ని కాంపౌండ్స్ కూడా ఎగ్జాంపుల్, NaCl, ZnS, ఇవి కూడా ఏంటో అంటే క్రిస్టలైన్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ వరకు. నెక్స్ట్ వీడియోలో మనం క్యారెక్టివిటీ యొక్క క్రిస్టలైన్ సాలిడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, యూజెస్ చూద్దాము. థ్యాంక్ యూ.